యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా జనతా గ్యారేజ్ కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్లో నెలకొల్పిన రికార్డులు ఇన్ని కావు ఎన్టీఆర్ కెరీర్లోని ది బెస్ట్ సినిమాగా నిలిచి భారీ వసూళ్లను సాధించింది జనతా గ్యారేజ్ సినిమా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ని సరికొత్తగా చూపించిన సినిమా ఇది ఈ సినిమా చేసిన తర్వాతనే ఎన్టీఆర్ తన నటులలో తన సినిమా ఎంపికలో మార్పు వచ్చిందని ఇంటర్వ్యూలలో చెప్పాడు చెప్పినట్లుగానే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్లో చాలా పరిణితి కనబడింది సినిమా ఎంపికలో సైతం ఎంతో అనుభవజ్ఞుడిగా ప్రవర్తిస్తూ ప్రతి సినిమాను హిట్ చేసుకుంటూ పోయాడు ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇకపోతే జనతా గారి సినిమా బాలీవుడ్లోకి రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే మెసేజ్ ఓరియంటెడ్గా కొరటల శివ కమర్షియల్ హంగులు జోడించి చేసిన ఈ సినిమా తెలుగు నాట ప్రపంచం సృష్టించగా బాలీవుడ్లో ఎలా ఉండబోతోందో అని ఎదురుచూస్తున్నారు ఈ ప్రేమికులు సల్మాన్ ఖాన్ హీరోగా ఈ సినిమా బాలీవుడ్లో ఉండగా ఎన్టీఆర్ రేంజ్లో ఈ సినిమా చేయడం అనేది బాలీవుడ్కి సాధ్యం కాదని ఎన్టీఆర్ అభిమానుల మాట మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా బాలీవుడ్లో ఎన్టీఆర్ని గుర్తు చేసిన సల్మాన్ నటిస్తే చాలని వారు అంటున్నారు నటనలో సల్మాన్ ఖాన్ కూడా ఏమంతా తీసిపోడు ఎన్టీఆర్ రేంజ్లో కాకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా నటిస్తాడు దానికి తోడు ఆయన పలు సౌత్ సినిమాలు రీమేక్ చేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమాను ఈజీగా హ్యాండిల్ చేస్తాడు అంటున్నారు ఆయన అభిమానులు మరి తెలుగులో ప్రపంచం సృష్టించిన ఈ సినిమా హిందీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి